నెక్స్ట్ యూనిట్ 5 లో నెక్స్ట్ టాపిక్ ఫైల్ రిప్లికేషన్ ఓకే ఇక ఫైల్ రిప్లికేషన్ అంటే ఏంటంటే ఫస్ట్ అసలు రిప్లికేషన్ అంటే ఏంటో చూద్దాం రిప్లికేషన్ ఇస్ నథింగ్ బట్ డూప్లికేటెడ్ డేటా ఆఫ్ డిఫరెంట్ నోడ్స్ ఓకే సో ఒక ఫైల్ ఏదైతే ఉందో దాన్ని మల్టిపుల్ కాపీస్ మనం మెయింటైన్ చేస్తాం అనుకోండి ఒక ఫైల్ కి డూప్లికేటెడ్ డేటా అంటే డూప్లికేటెడ్ ఫైల్ క్రియేట్ చేస్తాం అనుకోండి దాన్ని ఏమను పిలుస్తాం అంటే రిప్లికేషన్ అంటాం సో ఇంతకి మనం ఏ రిప్లికేషన్ గురించి నేర్చుకుంటాం ఫైల్ రిప్లికేషన్ గురించి నేర్చుకుంటాం సో ఇది ఫైల్ రిప్లికేషన్ అంటే ఏంటన్నమాట మల్టిపుల్ కాపీస్ ఆఫ్ ఫైల్ ఆన్ డిఫరెంట్ సర్వర్స్ ఇస్ నథింగ్ బట్ ఏ ఐ మీన్ ఫైల్ రిప్లికేషన్ సో ఫైల్ రిప్లికేషన్ అంటే ఏంటన్నమాట ఒక ఫైల్ కి మల్టిపుల్ కాపీస్ ని డిఫరెంట్ డిఫరెంట్ సర్వర్స్ లో మల్టిపుల్ కాపీస్ ని మనం మెయింటైన్ చేసే అది ఏదైతే ఉందో దాన్ని ఏమని పిలుస్తామంటే ఫైల్ రిప్లికేషన్ అంటాం రిప్లికేషన్ అంటే డూప్లికేటెడ్ డేటా ఓకే అది కూడా ఎక్కడ ఆఫ్ డిఫరెంట్ నోడ్స్ డిఫరెంట్ నోడ్స్ లో ఉన్న డూప్లికేటెడ్ డేటాని ఏమని పిలుస్తాం అంటే రిప్లికేషన్ అని పిలుస్తాం ఇక మనం దేని గురించి నేర్చుకుంటాం ఫైల్ రిప్లికేషన్ ఇక ఫైల్ రిప్లికేషన్ అంటే ఏంటన్నమాట మల్టిపుల్ కాపీస్ ఆఫ్ ఏ ఫైల్ ఒక ఫైల్ కంటే మల్టిపుల్ కాపీస్ ఆఫ్ డిఫరెంట్ ఆన్ డిఫరెంట్ సర్వర్స్ ఓకే డిఫరెంట్ సర్వర్స్ లో మనం ఏవైతే మల్టిపుల్ కాపీస్ ఒక ఫైల్ యొక్క మల్టిపుల్ కాపీస్ మెయింటైన్ చేస్తున్నామో దాన్ని ఏమని పిలుస్తాం అంటే ఫైల్ రిప్లికేషన్ అంటాం సో ఇంతకీ మళ్ళీ డిఫరెంట్ కాపీస్ మల్టిపుల్ కాపీస్ ఎందుకోసం అంటే మనం ఆల్రెడీ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ నేర్చుకో ఐ మీన్ ఆ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ని కన్స్ట్రక్ట్ చేసి ఎస్టాబ్లిష్ చేసిందే దేనికోసము అంటే ఒక సిస్టమ్ దగ్గర వర్క్ చేస్తూ అదర్ సిస్టమ్లో సంథింగ్ అంటే ఈచ్ అండ్ ఇండివిజువల్ సర్వర్లు కూడా డిఫరెంట్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అంటే ఏంటి ఇంటర్ కనెక్టెడ్ కాంపోనెంట్స్ ఈచ్ అండ్ ఇండివిజువల్ కాంపోనెంట్ ఇస్ నథింగ్ బట్ సర్వర్ సో ఒక్కొక్క సర్వరు ఒక్కొక్క డెడికేటెడ్ ఆపరేషన్ కోసం అలొకేట్ చేస్తాం ఇలా ఒక్కొక్క డెడికేటెడ్ ఆపరేషన్ కోసం అలొకేట్ చేసినప్పుడు ఒక్కొక్క సర్వర్ ఒక్కొక్క ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుంది ఓకే సో నేను ఇప్పుడు ఒక సిస్టమ్ దగ్గర వర్క్ చేస్తున్నాను నా సిస్టమ్లో నా సిస్టమ్ ఎలా వర్క్ ఐ మీన్ నా డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్లోనే నా సిస్టమ్ ఎలా వర్క్ అవుతుందంటే ఫైల్ సర్వర్ కింద వర్క్ అవుతుంది నాకు ఇప్పుడు డేటాబేస్ సర్వర్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏదో కావాలి సో ఇప్పుడు డేటాబేస్ సర్వర్లో ఉన్న ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఏం చేస్తామన్నమాట నేను ఇప్పుడు డేటాబేస్ సర్వర్ని అప్రోచ్ అయ్యి అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ కాస్త నేను యాక్సెస్ చేస్తాను సో అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ కాస్త నేను యాక్సెస్ చేస్తున్నాను అంటే ఓకే ఇన్ కేస్ ఆ డేటాబేస్ సర్వర్ ఏదైతే ఉందో ఆ డేటాబేస్ సర్వర్ ఉన్న సిస్టమ్ ఫెయిల్ అయిందనుకోండి నేను ఇప్పుడు ఒక సిస్టమ్ దగ్గర వర్క్ చేస్తున్నాను ఇది ఫైల్ సర్వర్ కింద వర్క్ అవుతుంది అదర్ సిస్టమ్లో అదర్ లొకేషన్లో ఉన్న సిస్టమ్ కాస్త డేటాబేస్ సర్వర్ కింద వర్క్ అవుతుంది నేను ఫైల్ సిస్టమ్లో మీద వర్క్ చేసేటప్పుడు మిడిల్లో నాకు డేటాబేస్లో ఉన్న సంథింగ్ ఏదో ఆపరేషన్ అవసరమైంది సో దానికోసం నేను ఆ సిస్టమ్కి కాస్త ఇన్ఫర్మేషన్ మెసేజ్ ట్రాన్స్ఫర్ చేశాను కానీ నేను ట్రాన్స్ఫర్ చేసే టైంకి ఆ సిస్టమ్ అనేది అంటే ఆ నోట్ అనేది ఫెయిల్ అయింది అనుకోండి సంథింగ్ ఏదో రీజన్ వల్ల ఇప్పుడు నోట్ ఫెయిల్ అయింది అంటే ఆటోమేటిక్ ఏమవుతుంది అందులో ఉన్న డేటా అంతా కూడా మనం యాక్సెస్ చేయడం కావు ఓకే కదా మరి అలానే కమ్యూనికేషన్ అనేది డిస్కనెక్ట్ అయిపోతే ఇక సిస్టమ్ కసలు ఆ కమ్మీనింగ్ ఉండదు సో ఇలా జరగకుండా మనం ఏం చేస్తామని ఆల్రెడీ నేర్చుకున్నాం ఏదైతే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్లో ఉన్న ఒకసారి ఒక సిస్టమ్లో ఉన్న డేటా ఉందో ఆ డేటాని కాస్త అదర్ సిస్టమ్స్లో కూడా మనం ప్లేస్ చేస్తాం ఓకే ఎప్పుడైతే ఒక మనం ఒరిజినల్గా ఎప్పుడైతే దేని ఇప్పుడు చెప్పాం ఏదైతే ఆ సిస్టమ్ అంటే ఒక సిస్టమ్ని ఒక పర్టికులర్ పర్పస్ కోసం దేనికైతే ఏ సిస్టమ్ అయితే డెడికేట్ చేస్తామో దాన్ని అప్రోచ్ అవుతాం ఇన్ కేస్ అలా అప్రోచ్ అయినప్పుడు ఆ సిస్టమ్ కనుక ఫెయిల్ అయితే ఆటోమేటిక్గా ఆ డేటాని ఏం చేస్తాం అదర్ సిస్టమ్స్లో కూడా రీప్లేస్ చేస్తాం కాబట్టి ఈ కమ్యూనికేషన్ కలిసి ఫెయిల్ అవ్వకుండా అంటే ఆ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అవ్వకుండా అదర్ సిస్టమ్ ఏం చేస్తుంది అనమాట ఆటోమేటిక్గా వేరే సిస్టమ్ అంటే ఈ సేమ్ డేటా ఏదైతే అదర్ సిస్టమ్లో ఉందో ఆ డేటా ఐ మీన్ ఆ సిస్టమ్ నుంచి కాస్త ఏమవుతుంది మనకి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతుంది అనమాట సో అందుకోసం మనం ఏం చేస్తామంటే ఒక కాపీని మల్టిపుల్ సిస్టమ్స్లో మెయింటైన్ చేస్తాం ఇలా ఒక కాపీని మల్టిపుల్ సిస్టమ్స్లో మెయింటైన్ చేసే ఆ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని ఏమని పిలుస్తాం అంటే రిప్లికేషన్ అంటాం ఓవరాల్ మనం అంతా ఫైల్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఫైల్ రిప్లికేషన్ అనమాట ఎప్పుడైతే మనం ఒక కాపీని మల్టిపుల్ సిస్టమ్స్లో మెయింటైన్ చేస్తున్నామో ఎప్పుడైతే ఒక నోట్ ఫెయిల్ అయిందో ఐ మీన్ ఒక పర్టికులర్ నోట్ నుంచి మీరు ఏ నోట్ నుంచి అయితే యాక్సెస్ చేయాలని అనుకుంటున్నారో ఆ నోట్ ఫెయిల్ అయిందో ఆ నోట్ ఫెయిల్ అయినప్పటికీ కూడా ట్రాన్సాక్షన్ అనేది స్టాప్ అవ్వకుండా అదర్ సిస్టమ్ నుంచి మనకి ఆ డేటా అనేదాన్ని మనం యాక్సెస్ చేసుకోగలుగుతాం సో దీనివల్ల ఏమవుతుంది హై అవైలబిల్ ఐ మీన్ సిస్టమ్ యొక్క హై అవైలబిలిటీ అంటే నెట్వర్క్ హై అవైలబిలిటీ అనేది పెరుగుతుంది ఓకే ఫస్ట్ వన్ ఏంటి నేను ఒక నోట్ని ఇంప్రూవ్ చేయను యాక్చువల్ డేటా ఎక్కడ ఉందో ఆ నోట్ ఫెయిల్ అయింది కానీ నాకు కమ్యూనికేషన్ ట్రాన్సాక్షన్ ఓవరాల్గా ఆ కమ్యూనికేషన్ అనేది ఫెయిల్ అవ్వకుండా ట్రాన్సాక్షన్ జరగకుండా అనుకుంటుందా అంటే లేదు అదర్ సిస్టమ్ నుంచి నేను ఆ డేటాని నాకు కాస్త యాక్సెస్ అవుతుంది సో దీనివల్ల ఏమవుతుంది ఆటోమేటిక్గా హై అవైలబిలిటీ అనేది పెరుగుతుంది అండ్ మనం ఎప్పుడైతే మల్టిపుల్ కాపీస్ని డిఫరెంట్ సిస్టమ్స్లో మెయింటైన్ చేస్తున్నామో యాక్చువల్గా ఏం చేయాలి ఒక సిస్టమ్ దగ్గర నేను వర్క్ చేసేటప్పుడు నాకు సంథింగ్ ఏదైనా ఫైల్ కావాలి అనుకోండి ఆ ఫైల్ ఏ సిస్టమ్లో ఉందో ఆ సిస్టమ్ని అప్రోచ్ అవ్వాలి ఒరిజినల్గా అయితే కానీ ఇక్కడ మనమంతా దేని గురించి నేర్చుకున్నాం రిప్లికేషన్ గురించి నేర్చుకుంటాం అంటే డిఫరెంట్ ప్లేసెస్లో అంటే డిఫరెంట్ సిస్టమ్స్లో మనం ప్లేస్ చేస్తాం అలా డిఫరెంట్ ప్లేసెస్లో సిస్టమ్ ప్లేస్ చేసినప్పుడు నాకు ఏదైతే ఫైల్ కావాలో ఆ ఫైల్ అనేది అదర్ సిస్టమ్
దాని కాస్త నేను డిఫరెంట్ సిస్టమ్స్ లో ప్లేస్ చేస్తున్నాను కాబట్టి ఆ ప్లేస్ చేసిన ఫైల్ కాస్త నా సిస్టమ్ లోనే ఉండకపోండి ఎప్పుడైతే డిఫరెంట్ సిస్టమ్స్ లో ప్లేస్ చేస్తామో ఈచ్ అండ్ ఇండివిడ్యువల్ సిస్టమ్ కి ఫర్ ఎగ్జాంపుల్ సమ్ టైం లో సేమ్ ఆ ఫైల్ అనేది అవసరమైంది యాక్చువల్ గా అది ఐ మీన్ ఒరిజినల్ ఫైల్ ఎక్కడ ఉంది అంటే వేరే అదర్ సిస్టమ్ లో ఉంది కానీ దానికి మనం కాస్త ఏం చేస్తాం డూప్లికేషన్ ఐ మీన్ డూప్లికేషన్ చేయడం ద్వారా ఏం చేస్తాం అదర్ సిస్టమ్స్ లో కూడా ప్లేస్ చేస్తాం ఈ అదర్ సిస్టమ్స్ లో ప్లేస్ చేయడం వల్ల ఏ సిస్టమ్ కైనా సేమ్ డేటా అవసరమైంది అనుకోండి అంటే సేమ్ ఫైల్ అవసరమైంది అనుకోండి అది ఇంకా ఎప్పుడైతే అదర్ సిస్టమ్స్ లో మనం ప్లేస్ చేసామో దాని ఐ మీన్ దాని సిస్టమ్ లోనే ఆ ఫైల్ మనం ప్లేస్ చేసినప్పుడు డూప్లికేట్ ఫైల్ ప్లేస్ చేసినప్పుడు ఇంకా అది అదర్ సిస్టమ్ కి ఎక్కడో చెప్పాల్సిన అవసరం లేదు అంటే అదర్ సిస్టమ్ అంటే మీకు ఏ సిస్టమ్ దగ్గర ఒరిజినల్ ఫైల్ ఉందో ఆ ఫైల్ ఆ సిస్టమ్ ఎప్పుడో చేయవలసిన అవసరం లేదు కదా సో దీనివల్ల ఏమవుతుంది నెట్వర్క్ ట్రాఫిక్ అనేది తగ్గుతుంది అండ్ నెట్వర్క్ ట్రాఫిక్ తగ్గడంతో పాటు ఏమవుతుంది ఇక ఎప్పుడైతే మనం లోకల్గా ప్లేస్ చేస్తాం అంటే ఒక డూప్లికేటెడ్ ఫైల్ డిఫరెంట్ సిస్టమ్స్ ఎప్పుడైతే ప్లేస్ చేస్తానో ఈ ఒరిజినల్ ఫైల్ ఉన్న సిస్టమ్ నేను ఎప్పుడో చేయవలసిన అవసరం లేదు ఎందుకంటే ఆ ఫైల్ కాస్త నా సిస్టమ్ లో ఆల్రెడీ ప్లేస్ అయింది కాబట్టి డూప్లికేటెడ్ డేటా ప్లేస్ అయింది కాబట్టి నేను దాన్ని నా సిస్టమ్ నుంచి యాక్సెస్ చేస్తాను అంటే లోకల్ సిస్టమ్ నుంచి యాక్సెస్ చేస్తాను ఎప్పుడైతే లోకల్ సిస్టమ్ నుంచి యాక్సెస్ చేస్తామో ఏమవుతుంది దాని త్రూపుట్ అనేది హైగా ఉంటుంది అండ్ మనం డిఫరెంట్ లొకేషన్స్ లో మనం ప్లేస్ చేస్తున్నాం కాబట్టి ఎప్పుడైతే డిఫరెంట్ లొకేషన్స్ లో ప్లేస్ చేస్తున్నామో ఒరిజినల్ ఫైల్ ఏదైతే ప్లేస్ సర్వర్ లో ఉందో ఆ సర్వర్ ను మనం ఎప్రోచ్ అవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి నెట్వర్క్ ట్రాఫిక్ అనేది ఆటోమేటిక్ గా ఏమవుతుంది తగ్గుతుంది ఓకే అండ్ దీనివల్ల ఏమవుతుంది మీన్ సిస్టమ్ వర్కింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఓకే సో దానికోసమని మనం ఏం చేస్తామంటే ఐ మీన్ ఫైల్ అప్లికేషన్ అనేది దాన్ని యూజ్ చేస్తాం అనమాట సో ఇప్పుడైతే డిఫరెంట్ నెంబర్ ఆఫ్ యూజర్స్ మనం పెరుగుతున్నారు అంటే ఒక పర్టికులర్ ఫైల్ ని యూజ్ చేసే యూజర్స్ పెరుగుతున్నారు అంటే మనం ఆటోమేటిక్గా ఏం చేస్తామంటే డిఫరెంట్ ప్లేసెస్లో అంటే నెంబర్ ఆఫ్ మీరు డూప్లికేటెడ్ డేటాను ప్లేస్ చేసేది ఏదైతే ఉందో ఆ ప్లేస్ చేసే డేటా యొక్క సిస్టమ్స్ని కాస్త ఇంక్రీజ్ చేస్తాం అనమాట దానివల్ల ఏమవుతుంది ఐ మీన్ స్కేలబిలిటీ అనేది కూడా హైగా ఉంటుంది ఓకే సో స్కేలబిలిటీని ఇంప్రూవ్ చేయొచ్చు ఎప్పుడైతే లోకల్గా మన ఫైల్ అదర్ సిస్టమ్లో ఉన్న ఫైల్ లోకల్గా మన సిస్టమ్లో మెయింటైన్ చేస్తున్నామో ఆటోమేటిక్గా ఏం చే దానివల్ల ఏమవుతుంది నెట్వర్క్ ట్రాఫిక్ అనేది మీరు మనం ఒరిజినల్ ఫైల్ ఎక్కడో ఆ సిస్టమ్ని అప్రోచ్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి నెట్వర్క్ ట్రాఫిక్ అనేది తగ్గుతుంది దానివల్ల ఏమవుతుంది సిస్టమ్ త్రూపుట్ అనేది పెరుగుతుంది సో దట్ ఈస్ నథింగ్ బట్ ఫైల్ డూప్లికేషన్ ఓకే సో ఈ ఫైల్ డూప్లికేషన్లో మనకు ఉండే కాన్సెప్ట్ అందరూ కాన్సెప్ట్ ఏంటంటే నెక్స్ట్ వన్ ఫైల్ ట్రాన్స్పరెన్స్ ఐ మీన్ ఫైల్ ట్రాన్స్పరెన్స్ ఇక ఫైల్ ట్రాన్స్పరెన్సీ దేని గురించి చెప్తుంది అంటే ట్రాన్స్పరెన్సీ అంటే ఏమీ కాదు మనం నేను ఏం చెప్తున్నాను ఫైల్ డూప్లికేషన్ అంటే ఏమీ కాదు ఏదైతే ఫైల్ ఉందో ఆ ఫైల్ని మల్టిపుల్ సిస్టమ్స్లో ఐ మీన్ మల్టిపుల్ సర్వర్స్లో ప్లేస్ చేసే కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని ఫైల్ డూప్లికేషన్ అంటాం ఓకే మరి ఇలా మల్టిపుల్ కాపీస్ని ఎందుకు మెయింటైన్ చేస్తున్నాం మనం ఒరిజినల్ కాపీ ఉన్న సిస్టమ్లో యాక్చువల్లీ మనం అప్రోచ్ అయ్యేది మన సిస్టమ్లో ఆ ఫైల్ లేకపోతే కనుక ఒరిజినల్ కాపీ ఉన్న సిస్టమ్ కాస్త అప్రోచ్ అవుతాం ఇన్ కేస్ ఆ నోడ్ మనం అప్రోచ్ అయ్యేటానికి ఆ ఒరిజినల్ కాపీ ఉన్న నోడ్ అంటే ఆ సర్వర్ అనేది ఫెయిల్ అయింది అనుకోండి దానివల్ల కమ్యూనికేషన్ అనేది బ్రేక్ అవ్వకుండా అనదర్ సిస్టమ్ నుంచి ఫైల్ని యాక్సెస్ చేసుకుంటామని చెప్తాం మరి అనదర్ సిస్టమ్ నుంచి ఫైల్ని యాక్సెస్ చేసుకున్నామో ఒరిజినల్ సిస్టమ్లో ఏదైతే కాపీ ఉందో అది ఫెయిల్ అవ్వడం వల్ల నేను వేరే సిస్టమ్ని అప్రోచ్ అయ్యి దాని నుంచి యాక్సెస్ చేస్తున్నాను అన్న విషయం అంటే బ్యాక్గ్రౌండ్లో జరిగే విషయాలు ఏవి కూడా క్లయింట్కి తెలియదు దాన్ని ఏమనిపిస్తుంది అంటే ఫైల్ ట్రాన్స్పరెన్సీ అంటాం అంటే మీనింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను వర్క్ చేసేది ఫైల్ సర్వర్ నాకు డేటాబేస్ సర్వర్ కావాలి నేను అప్రోచ్ అయ్యేటానికి డేటాబేస్ సర్వర్ ఏదైతే ఉందో సిస్టమ్ అనేది ఆ నోడ్ అనేది ఫెయిల్ అయ్యింది మరి నోడ్ ఫెయిల్ అయిందని మనకు ఓవరాల్ ట్రాన్సాక్షన్ ఆ కమ్యూనికేషన్ ఫెయిల్ అవుతుందా అంటే ఫెయిల్ అవుతుంది ఎందుకోసం అంటే మనం ఇక్కడ ఫైల్ రిప్లికేషన్ అనే దాన్ని యూజ్ చేస్తాం రిప్లికేషన్ అనేదాన్ని సేమ్ డేటాని మల్టిపుల్ ప్లేసెస్లో మెయింటైన్ చేస్తాం మల్టిపుల్ సర్వర్స్లో ప్లేస్ చేస్తాం ఎప్పుడైతే మనకి డేటా ఐ మీన్ నేను అప్రోచ్ అయినా ఆ సిస్టమ్ నోడ్ ఫెయిల్ అయిందో ఆటోమేటిక్గా నాకు అదర్ సిస్టమ్ నుంచి ఆ డేటా అనేది ఐ మీన్ యాక్సెస్ అవుతుంది మరి అదర్ సిస్టమ్ నుండి డేటా యాక్సెస్ అవుతుంది అన్న విషయం ఈ సిస్టమ్ మీద వర్క్ చేసే యూజర్కి తెలుస్తుందా అంటే ఈ యూజర్కి ఆ విషయాలు ఏమీ తెలియదు జస్ట్ బ్యాక్గ్రౌండ్లో ఆ నోడ్ ఫెయిల్ అయ్యో కానీ ఇన్నర్గా ఉన్న టెక్నాలజీ ప్రకారం ఏం చేస్తాం అనమాట అదర్ సిస్టమ్ సేమ్ డేటా అనేది అదర్ సిస్టమ్లో ఎక్కడైతే మనం ప్లేస్ చేస్తామో అంటే ఈ నోడ్కి దగ్గరగా ఉన్న సిస్టమ్ ఏదైతే ఉందో ఆ నోడ్లో సేమ్ డేటా ఎక్కడైతే మెయింటైన్ చేస్తామో ఆ దాని నుంచి మనం కాస్త ఐ మీన్ ఆ డేటాను కాస్త ట్రాన్స్ఫర్ చేస్తాం అంటే ఏమవుతుంది ఈ ఇక్కడ ఐ మీన్ వర్క్ చేసే క్లయింట్కి కాస్త నాకు నేను యాక్సెస్ చేసే డేటా కాస్త నాకు నేను యాక్సెస్ చేస్తున్నాను ఎక్కడికైతే రిక్వెస్ట్ చేశానో అక్కడికే వెళ్ళింది అక్కడి నుంచి నేను డేటాను యాక్సెస్ చేస్తున్నాను అని అనుకుంటాడు కానీ ఒరిజినల్గా మేబీ ఆ నోట్ ఫెయిల్ అయినా సరే అదర్ సిస్టమ్ నుంచి మనం డేటా యాక్సెస్ అవుతుంది ఈ బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ ఏవి కూడా క్లయింట్కి తెలియదు దీన్ని ఏమనిపిస్తామంటే ఫైల్ ట్రాన్స్పరెన్సీ అంటాం ఓకే సో ఈ ఫైల్ ట్రాన్స్పరెన్సీని మెయింటైన్ చేయాలి అంటే మనం
ఎలా మెయింటైన్ చేస్తాము అంటే ఇందులో టూ ఇష్యూస్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటంటే నేమింగ్ ఆఫ్ డూప్లికేషన్ నేమింగ్ ఆఫ్ డూప్లికేషన్ ఓకే. సో మరి ఈ డూప్లికేషన్ మనం ఎలా మెయింటైన్ చేస్తాం అంటే దీంట్లో టూ ఇష్యూస్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటంటే నేమింగ్ ఆఫ్ డూప్లికేషన్. ఇక నేమింగ్ ఆఫ్ డూప్లికేషన్ అంటే మీనింగ్ ఏంటంటే ఏదైతే డూప్లికేటెడ్ ఫైల్స్ మనం మెయింటైన్ చేస్తామో డిఫరెంట్ డిఫరెంట్ సిస్టమ్స్ లో ఓకే, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సిస్టమ్స్ లో డూప్లికేటెడ్ ఫైల్స్ మెయింటైన్ చేసేటప్పుడు ఈ ఫైల్స్ నెంబర్ ఆఫ్ యూజర్స్ యాక్సెస్ చేస్తారు. ఈ నెంబర్ ఆఫ్ యూజర్స్ యాక్సెస్ చేసినప్పుడు కూడా ఓన్లీ రీడ్ ఆపరేషన్ చేయరు, రైట్ ఆపరేషన్ కూడా పర్ఫామ్ చేస్తారు అని మనం నేర్చుకున్నాం. మరి ఇలా ఒక ఫైల్ మీద ఓవరాల్గా మీరు ఎన్ని కాపీస్ మెయింటైన్ చేసినా అవన్నీ కూడా సింగిల్ కాపీయే. ఒరిజినల్గా ఈ మీరు అప్డేట్ చేసిన డేటా అంతా కూడా ఒరిజినల్ సిస్టమ్లో ఎక్కడైతే ఉందో అక్కడ అప్డేట్ అవ్వాలి అని మనం ఆల్రెడీ నేర్చుకున్నాం లాస్ట్ క్లాస్లో ఓకే. మరి ఇలా ఒరిజినల్ ఫైల్ మీద అప్డేషన్స్ అన్ని జరుగుతున్నాయి అంటే మరి మనం రిప్లికేటెడ్ డేటాను మెయింటైన్ చేస్తాము. ఇందులో డిఫరెంట్ యూజర్స్ డిఫరెంట్ ఆపరేషన్స్ మెయింటైన్ పర్ఫామ్ చేసేటప్పుడు అవి ఒరిజినల్ డేటాని ఎలా అఫెక్ట్ చేస్తాయి అంటే అందులో టూ ఇష్యూస్ ఉన్నాయి. దట్ ఈస్ నథింగ్ బట్ నేమింగ్ ఆఫ్ రిప్లికేషన్ ఉంది. మనం ఏవైతే డూప్లికేటెడ్ మల్టిపుల్ కాపీస్ మెయింటైన్ చేస్తామో మరి ఆ మల్టిపుల్ కాపీస్ అన్నింటికి డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ ఇస్తామా, ఒకే నేమ్ని ఇవ్వడం ద్వారా మెయింటైన్ చేస్తామా. అంటే అందులో మనకి టూ కాన్సెప్ట్స్ ఉంటాయి. అవి ఏంటంటే ఇమ్యూటబుల్ ఒకటి, మ్యూటబుల్ ఒకటి ఓకే. ఇమ్యూటబుల్ ఒకటి, మ్యూటబుల్ ఒకటి. ఇక ఇమ్యూటబుల్ అంటే ఆల్రెడీ మనకు తెలుసు, మన ఫైల్ మోడల్స్ గురించి నేర్చుకునేటప్పుడే ఇమ్యూటబుల్ ఫైల్ అనేది ఒకటి ఉంటుంది అని నేర్చుకున్నాం. ఇమ్యూటబుల్ ఫైల్ అంటే ఏంటన్నమాట, ఒక ఫైల్ని మనం ఏదైతే యాక్సెస్ చేస్తామో ఆ ఫైల్ మీద కేవలం రీడ్ ఆపరేషన్ మాత్రమే చేయగలము. ఆ ఫైల్ ఎటువంటి అప్డేషన్స్ మోడిఫికేషన్స్కి కూడా అలౌ చేయదు. మోడిఫికేషన్స్ వేటిని అలౌ చేయకుండా ఉండే ఫైల్ ఏదైతే ఉందో దాన్ని ఇమ్యూటబుల్ ఫైల్ అంటాం. జస్ట్ దాన్ని ఏం చేయగలం అనమాట, రీడ్ మాత్రమే చేయగలం. దాని యూసేజ్ అయిపోయిన తర్వాత దాన్ని పక్కన పెట్టేయడం తప్ప దాంట్లో ఎటువంటి మోడిఫికేషన్స్కి అది అలౌ చేయదు. ఎప్పుడైతే ఎటువంటి మోడిఫికేషన్స్కి అలౌ చేయట్లేదో మీరు ఒక ఫైల్ని మల్టిపుల్ కాపీస్ అంటే మల్టిపుల్ సర్వర్స్లో ప్లేస్ చేసినప్పటికీ ఆ యాక్సెస్ చేసిన ఆ మల్టిపుల్ సర్వర్స్లో ఉన్న ఫైల్స్ని అందరూ ఎవరు యాక్సెస్ చేసినా సరే కేవలం ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేయగలరు, రీడ్ ఆపరేషన్ మాత్రమే పర్ఫామ్ చేయగలరు. మరి రీడ్ ఆపరేషన్ మాత్రమే పర్ఫామ్ చేస్తున్నారు అంటే అందులో ఎటువంటి మోడిఫికేషన్స్ జరగట్లేదు కాబట్టి ఈ ఫైల్స్ అన్నీ కూడా ఒరిజినల్ ఫైల్స్ సిస్టమ్లో ఉన్న సర్వర్ని ఎఫెక్ట్ చేస్తాయంటే ఎటువంటి సిస్టమ్ని ఎఫెక్ట్ చేయవు. ఎందుకంటే అందులో మోడిఫికేషన్స్ ఏమైనా చేస్తానే కదా ఒరిజినల్ సర్వర్లో ఉన్న డేటాను అప్డేట్ చేయాలి. బట్ ఒరిజినల్ సర్వర్లో ఉన్న డేటాను మనం ఏమి అప్డేట్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి సో ఇమ్యూటబుల్ ఫైల్ ఏదైతే ఉందో ఆ ఇమ్యూటబుల్ ఫైల్కి మనం ఎన్ని కాపీస్ అయితే మెయింటైన్ చేస్తామో ఆ అన్ని కాపీస్ కూడా సేమ్ నేమ్ ఉంటుంది ఓకే. మనం దేని గురించి నేర్చుకున్నాం, నేమింగ్ ఆఫ్ రిప్లికేషన్. నేమింగ్ ఆఫ్ రిప్లికేషన్ అనగానే డూప్లికేటెడ్ డేటాను మెయింటైన్ చేస్తాం. ఇలా డూప్లికేటెడ్ అంటే మల్టిపుల్ సర్వర్స్లో డూప్లికేటెడ్ డేటా డూప్లికేటెడ్ ఫైల్స్ మెయింటైన్ చేస్తాం. మరి ఇలా మల్టిపుల్ సర్వర్స్లో మీరు డూప్లికేటెడ్ ఫైల్స్ మెయింటైన్ చేసేటప్పుడు అన్ని ఫైల్స్కి ఒకే నేమ్ ఉండాలా, డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ ఉంటాయా అంటే మనం యూజ్ చేసే ఫైల్ కనుక ఇమ్యూటబుల్ ఫైల్ అయితే అంటే అవి ఎటువంటి కేవలం రీడ్ ఆపరేషన్ మాత్రమే పర్ఫామ్ చేయగలం, దాంట్లో ఎటువంటి మోడిఫికేషన్ చేయడానికి ఎలా చేయదన్నమాట అంటే కుదరదు, అటువంటి ఫైల్ అయితే కనుక అన్ని ఫైల్స్కి కూడా సేమ్ నేమే ఉంటుంది. అలా కాకుండా మన ఫైల్ ఏదైతే ఉందో మనం ప్లేస్ చేసిన డూప్లికేటెడ్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో అవి మ్యూటబుల్ ఫైల్స్ అయితే అంటే యాక్సెస్ చేసిన ఆ ఫైల్ యాక్సెస్ చేసిన యూజరు రీడ్ చేయగలడు, అట్ ది సేమ్ టైం రైట్ చేయగలడు. మరి రైట్ చేసినప్పుడు ఒక్కొక్క యూజరు ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ ఆపరేషన్స్ని రైట్ చేస్తారు, అందరూ ఒకే ఆపరేషన్స్ పర్ఫామ్ చేయరు కదా. ఓవరాల్గా వీళ్ళు పర్ఫామ్ చేసిన ఆపరేషన్స్ అన్ని ఒరిజినల్ సర్వర్లో ఉన్న ఫైల్లో ఏమవ్వాలి, అప్డేట్ అవ్వాలి. మేబీ ఒరిజినల్ సర్వర్ అట్ ది సేమ్ పాయింట్ ఆఫ్ టైంలో ఐ మీన్ వర్క్ చేయనప్పటికీ అంటే క్రాష్ సంథింగ్ ఏదో నెట్వర్క్ ఫెయిల్యూర్ వల్ల దీనివల్ల ఆ కమ్యూనికేషన్ ఫెయిల్ అయినప్పటికీ ఒరిజినల్గా మళ్ళీ ఆ సిస్టమ్ వర్కింగ్లోకి వచ్చిన తర్వాత ఈ సిస్టమ్ దగ్గర ఏదైతే మోడిఫికేషన్స్ జరిగాయో ఫైల్ మీద ఆ మోడిఫికేషన్స్ అన్ని ఒరిజినల్ ఫైల్లో జరగాలి. మరి అలా జరగాలి అంటే నెంబర్ ఆఫ్ యూజర్స్ యాక్సెస్ చేసినప్పుడు డిఫరెంట్ నెంబర్ ఆఫ్ యూజర్స్ డిఫరెంట్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తారు. మరి ఒకే ఫైల్ మీద డిఫరెంట్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేసినప్పుడు ఏ ఫైల్ మీద ఎలా ఆపరేషన్స్ ఎప్పుడెప్పుడు ఏమేమి ఆపరేషన్స్ పర్ఫామ్ చేశారు ఆ ఆపరేషన్స్ అన్ని అప్డేట్ చేయడం అనేది మనకి కాంప్లికేటెడ్ అవుతుంది. దానికోసం మ్యూటబుల్ ఫైల్లో ఏం చేస్తామంటే ఈచ్ అండ్ ఇండివిజువల్ ఫైల్కి కూడా సెపరేట్గా ఐడి అనేది ఇస్తాం అనమాట. ఆ ఐడి ప్లస్ ఆ ఫైల్ అనేది ఈ లొకేషన్లో ఉంది. ఆ లొకేషన్ బట్టి ఒక్కొక్క ఫైల్కి ఒక్కొక్క ఐడి ఇవ్వడం ద్వారా ఈచ్ అండ్ ఎవ్రీ లొకేషన్లో ఉన్న ఫైల్ని కూడా యాక్సెస్ చేసిన యూజర్ ఏ మోడిఫికేషన్స్ చేసినా ఆ మోడిఫికేషన్స్ అన్నీ కూడా ఆ ఫైల్ కంటూ ఒక ఐడి ఉంటుంది కాబట్టి ఫైనల్గా సర్వర్ దగ్గరికి మోడిఫికేషన్స్ నెంబర్ ఆఫ్ యూజర్స్ నెంబర్ ఆఫ్ లొకేషన్స్లో ఉన్న ఫైల్స్ అన్నింటినీ యాక్సెస్ చేసి మోడిఫికేషన్స్ చేసినప్పటికీ కూడా ఆ ఐడి ప్రకారం అది ఏం చేస్తుందన్నమాట అప్డేషన్స్ చేస్తుంది. సో నేమింగ్ ఆఫ్ రిప్లికేషన్లో మనం టూ కేటగిరీస్ ఉంటాయి, ఇమ్యూటబుల్ రిప్లికేషన్ ఒకటి, మ్యూటబుల్ రిప్లికేషన్ ఒకటి. ఇమ్యూటబుల్ అనగానే
ఇటువంటి చేంజెస్ చేయలేని ఫైల్స్ మీద అయితే గనుక మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు కాబట్టి ఆ ఫైల్స్ అన్నిటికీ కూడా ఒకే నేమ్ ఉంటుంది అలా కాకుండా మ్యూటబుల్ అయితే కంపల్సరీ చేంజెస్ అనేవి చేస్తారు కాబట్టి ఒక్కొక్క ఫైల్కి కూడా ఐ మీన్ ఒక్కొక్క లొకేషన్లో ఉన్న ఫైల్కి కూడా ఒక్కొక్క ఐడి అనేది ఆ లొకేషన్ బట్టి ఒక్కొక్క ఐడిని ఇస్తాం అన్నమాట ఈ ఐడి ప్రకారం ఒరిజినల్ సర్వర్ ఏం చేస్తుంది ఆ ఫైల్లో జరిగిన మాడిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేస్తుంది ఓకే సో దిస్ ఈజ్ నథింగ్ బట్ నేమింగ్ ఆఫ్ అప్లికేషన్ ఇక నెక్స్ట్ వన్ ఏంటంటే రిప్లికేషన్ కంట్రోల్ ఓకే ఇక సెకండ్ వన్ ఏంటంటే రిప్లికేషన్ కంట్రోల్ మరి ఈ రిప్లికేషన్ మనం ఎలా కంట్రోల్ చేస్తాము అంటే ఫస్ట్ వన్ ఏంటంటే మనం అయితే ఇంప్లిసిట్ గా కంట్రోల్ చేయొచ్చు లేదు అంటే ఎక్స్ప్లిసిట్ గా కంట్రోల్ చేయొచ్చు ఓకే ఇంప్లిసిట్ గా కంట్రోల్ చేయొచ్చు ఎక్స్ప్లిసిట్ గా కంట్రోల్ చేయొచ్చు ఇక రిప్లికేషన్ కంట్రోల్ అంటే మీనింగ్ ఏంటంటే ఏదైతే మనం డూప్లికేటెడ్ డేటాని మెయింటైన్ చేస్తామో ఈ డూప్లికేటెడ్ డేటాని మెయింటైన్ చేసేటప్పుడు సపోజ్ ఒక సిస్టమ్ దగ్గర ఐ మీన్ సేమ్ ఫైల్ లేదు ఆ ఫైల్ ఏదో సంథింగ్ ఏదో ఫైల్ అవసరమైతే ఆ ఫైల్ అనేది లేదు సర్వర్ని అప్రోచ్ అయింది సర్వర్ని అప్రోచ్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఏమైందంటే ఆ సర్వర్ నోడ్ అనేది అట్ ది సేమ్ టైంలో ఐ మీన్ సంథింగ్ ఏదో ఫెయిల్యూర్ వల్ల ఆ నోడ్ అనేది వర్క్ చేయట్లేదు సో ఆటోమేటిక్గా ఏం చేయాలి అదర్ నోడ్ని అప్రోచ్ అవ్వాలి అదర్ నోడ్ని అప్రోచ్ అయినప్పుడు మనం ఏదైతే అదర్ నోడ్ అప్రోచ్ చేయమో అప్పుడు ఆటోమేటిక్గా అది ఫైల్ని యాక్సెస్ చేయడంతో పాటు ఒక డూప్లికేటెడ్ ఫైల్ని ఈ నోడ్లో కూడా ప్లేస్ చేస్తుంది అనమాట అలా ప్లేస్ చేసేటప్పుడు టూ క్యాటగిరీస్లో మనం ప్లేస్ చేయొచ్చు ఏదైతే ఇంప్లిసిట్గా ప్లేస్ చేయొచ్చు లేదా ఎక్స్ప్లిసిట్గా ప్లేస్ చేయొచ్చు ఇంప్లిసిట్గా ప్లేస్ చేయడం అంటే మీనింగ్ ఏంటంటే సిస్టమ్ యూజర్ల యొక్క ఇంటర్ఫియరెన్స్ లేకుండా ఆటోమేటిక్గా జనరేట్ చేసే ఆ డూప్లికేటెడ్ ఫైల్ని ఆటోమేటిక్గా జనరేట్ చేసే సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిసిట్ అంటాము అలా కాకుండా యూజర్ ఎప్పుడైతే అదర్ సిస్టమ్కి అవసరమైందో అప్పుడు ఇవ్వడంతో పాటు ఆ సిస్టమ్లో పర్టికులర్ ప్లేస్లో కూడా నేను ప్లేస్ చేయాలని అనుకున్నప్పుడు యూజర్ తనంతట తానుగా కనుక డూప్లికేటెడ్ ఫైల్ని క్రియేట్ చేస్తే కనుక దాన్ని ఎక్స్ప్లిసిట్ కంట్రోల్ అంటాం అలా కాకుండా సిస్టమ్ ఎప్పుడైతే అదర్ సిస్టమ్ రిక్వెస్ట్ చేసిందో ఆటోమేటిక్గా డూప్లికేట్ ఫైల్ని జనరేట్ చేసి అంటే యూజర్ ఇంటర్ఫియరెన్స్ లేకుండా దానంతట తానుగా యూజర్ తెలియకుండానే సిస్టమ్నే జనరేట్ చేసి డూప్లికేట్ ఫైల్ని కాస్త ట్రాన్స్ఫర్ చేస్తుంది అనమాట అలా ఉంటే దాన్ని కాస్త ఏమని పిలుస్తాం అంటే ఇంప్లిసిట్ డూప్లికేషన్ అంటాం ఓకే ఐ మీన్ ఇంప్లిసిట్ డూప్లికేషన్ కంట్రోల్ అంటాం దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే ఫైల్ డూప్లికేషన్ ఓకే నెక్స్ట్ టాపిక్ చూడండి అటామిక్ ట్రాన్సాక్షన్ ఓకే ఇక అటామిక్ ట్రాన్సాక్షన్ అంటే మీనింగ్ ఏంటంటే ఫస్ట్ ట్రాన్సాక్షన్ అంటే మీనింగ్ ఏంటి ట్రాన్సాక్షన్ ఈజ్ నథింగ్ బట్ సీక్వెన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ ఓకే ట్రాన్సాక్షన్ అంటే ఏంటి సీక్వెన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ ఇక అటామిక్ అంటే మీనింగ్ ఏంటంటే Atomic means not divisible, indivisible. Next topic ఏంటి Atomic transaction. Atomic transaction అంటే ఫస్ట్ ట్రాన్సాక్షన్ అంటే మీనింగ్ ఏంటంటే ట్రాన్సాక్షన్ ఇస్ నథింగ్ బట్ సీక్వెన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ ఏదైతే ఇన్ఫర్మేషన్ని మనం సీక్వెన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్స్ని మనం ఎక్స్చేంజ్ చేసుకుంటున్నామో దాన్ని ఏమని పిలుస్తాం ట్రాన్సాక్షన్ అంటాం ఓకే మరి అటామిక్ ట్రాన్సాక్షన్ అంటే మీనింగ్ ఏంటంటే ఏవైతే సీక్వెన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ మీరు ట్రాన్సాక్షన్ అంటున్నారో ఆ సీక్వెన్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ సీక్వెన్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అన్నింటినీ కూడా డివిజిబుల్ చేయకుండా అంటే ఇండివిజిబుల్గా ఉండాలి అంటే మీనింగ్ ఏంటంటే అవన్నీ కూడా ఎక్కడా కూడా బ్రేక్ అవ్వకుండా ఓవరాల్గా ఒక సింగిల్ ట్రాన్సాక్షన్ కింద జరగాలి సీక్వెన్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అంటే ఒకదానికొకటి రిలేటెడ్గా ఉంటాయి సో ఇలా రిలేటెడ్గా ఉన్న సీక్వెన్స్ ఆఫ్ ఎక్స్చేంజెస్ ఏవైతే ఉన్నాయో ఒక ట్రాన్సాక్షన్లో ఈజ్ నథింగ్ బట్ సీక్వెన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ ఈ సీక్వెన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ అంతా కూడా మనం ట్రాన్సాక్షన్ అని ఏదైతే అన్నామో ఆ ట్రాన్సాక్షన్ అంతా కూడా ఇండివిజిబుల్ అంటే డివిజిబుల్గా అంటే బ్రేక్ అవ్వకుండా ఒక సింగిల్ ట్రాన్సాక్షన్ కింద ఈ సీక్వెన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ అంతా కూడా ఒక సింగిల్ ట్రాన్సాక్షన్ కింద జరిగితే దాన్ని ఏమని పిలుస్తామంటే అటామిక్ ట్రాన్సాక్షన్ అంటాము ఓకే నెక్స్ట్ టాపిక్ ఏంటి అటామిక్ ట్రాన్సాక్షన్ ట్రాన్సాక్షన్ ఇస్ నథింగ్ బట్ సీక్వెన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ సో ఈ సీక్వెన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో అదంతా కూడా ఎటువంటి డివిజన్ అంటే ఎటువంటి బ్రేకప్స్ లేకుండా ఒక సింగిల్ ట్రాన్సాక్షన్ కింద జరిగితే బ్రేక్స్ ఏమీ లేకుండా ఒక సింగిల్ ట్రాన్సాక్షన్ కంప్లీటెడ్గా జరిగితే దాన్ని ఏమని పిలుస్తామంటే అటామిక్ ట్రాన్సాక్షన్ అంటాం దీనికి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి ఆ ప్రాపర్టీస్ మనం ఏమని చూస్తాము అంటే యాసిడ్ ప్రాపర్టీస్ అంటాం ఓకే సో ఈ యాసిడ్ ప్రాపర్టీస్లో ఫస్ట్ ప్రాపర్టీ ఏంటంటే యాటమాసిటీ ఫస్ట్ ప్రాపర్టీ ఈజ్ నథింగ్ బట్ యాటమాసిటీ ఇక యాటమాసిటీ అంటే మీనింగ్ ఏంటి అంటే యాటమాసిటీ అంటే ఆల్రెడీ మనం ఏం చెప్పుకున్నాం అటామిక్ ఈజ్ నథింగ్ బట్ ఇండివిజిబుల్ అని సో ఏ సపోజ్ టూ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయనుకోండి T1 T2 అనే టూ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి ఓకే ఇక్కడ ఏ బి అనే టూ యూజర్స్ ఉన్నారు సో ఏ అకౌంట్లో సపోజ్ 100 ఉంది బి అకౌంట్లో 200
ఇప్పుడు ఏ అనేవాడు ఏం చేయాలనుకుంటాడంటే తన అకౌంట్ లో ఉన్న 500 లోని 100 రూపీస్ ని బి పంపించాలి అనుకుంటాడు. ఇది ఒక ట్రాన్సాక్షన్. ఓకే, ఇప్పుడు ఏ అనేవాడు 100 రూపీస్ ని బి పంపించాలి అంటే ఫస్ట్ జరిగేది ఏంటి అంటే సిస్టమ్ లో ఏం చేస్తుంది, ఫస్ట్ ఏలో ఎంత ఉందో ముందు రీడ్ చేస్తుంది. ఏ అనేవాడు బికి 100 రూపీస్ పంపించాలి అంటే అది ఒక ట్రాన్సాక్షన్. ఈ ట్రాన్సాక్షన్ లో సీక్వెన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ ఎలా ఉంటుందో చూద్దాం. సో ఏ అనేవాడు బికి 100 రూపీస్ పంపించాలంటే ముందు అసలు ఏ దగ్గర 100 ఉందో లేదా, మినిమం 100 పంపించాలంటే అసలు 100 ఉందో లేదో చూడాలి. కాబట్టి ఏలో ఎంత అమౌంట్ ఉందో రీడ్ చేయాలి. సో రీడ్ ఆఫ్ ఏ ఫస్ట్ రీడ్ చేస్తాం. రీడ్ చేసినప్పుడు ఏలో 500 ఉంది కాబట్టి చాలా గుడ్. ఇప్పుడు ఏం చేస్తాం, ఏలో ఉన్న 100 రూపీస్ కాస్త బీ పంపించాలి అనుకుంటున్నాడు కాబట్టి ఫస్ట్ ఏం జరుగుతుంది, ఏలో ఉన్న అమౌంట్ లోంచి 100 రూపీస్ డెబిట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఎంత అయింది, ఏలో ఎంత ఉంది, 400 ఉంది. ఇలా డెబిట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, ఏలో అకౌంట్ లో ఏదైతే అమౌంట్ ఉందో దాన్ని రైట్ చేయాలి. అంటే ఎంత రైట్ చేస్తారు అంటే ఎంత ఉన్నట్టు, ఏలో 400 ఉంటుంది. ఇప్పుడు ఈ తీసేసిన అంటే డెబిట్ చేసిన ఈ 100 రూపీస్ ని బీకి పంపించాలి కదా. సో ఫస్ట్ ఏం చేస్తుంది అనమాట, బీలో ఎంత ఉందో రీడ్ చేస్తుంది. ఓకే, బీలో రీడ్ చేసిన తర్వాత బీలో ఎంత ఉందో చెప్పుకుందాం మనం 200. బీలో రీడ్ చేసిన తర్వాత ఇప్పుడు బీకి ఉన్న అమౌంట్ కి ఏం చేస్తుంది, అది 100 రూపీస్ ని యాడ్ చేస్తుంది. ఓకే, సో 100 రూపీస్ యాడ్ చేసినట్టు బీలో ఎంత వచ్చింది, 300 వచ్చింది. ఓకే కదా, సో ఇప్పుడు ఏం చేస్తుంది అనమాట, 100 రూపీస్ యాడ్ చేసిన తర్వాత ఆ 100 రూపీస్ ని బీకి రైట్ చేస్తుంది. సో ఇప్పుడు బీలో ఎంత ఉంది, 300. ఇప్పుడు ఇదంతా కూడా ఏంటి, సీక్వెన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్. దిస్ ఇస్ నథింగ్ బట్ ఏ ట్రాన్సాక్షన్. ఏంటి, 100 రూపీస్ ట్రాన్సాక్షన్ జరిగింది. ఎక్కడి నుంచి ఎక్కడికి, ఏ అకౌంట్ నుంచి బి అకౌంట్ లోకి ట్రాన్సాక్షన్ జరిగింది. ఇలా ట్రాన్సాక్షన్ జరిగేటప్పుడు ఏం జరుగుతుంది, సీక్వెన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ ఏంటంటే ఫస్ట్ ఏలో ఎంత ఉందో రీడ్ అవుతుంది. దాని తర్వాత ఏలో రీడ్ అయిన తర్వాత అది 100 రూపీస్ ని బి పంపించాలనుకుంటుంది కాబట్టి 100 డెబిట్ అవుతుంది. డెబిట్ అయిన తర్వాత ఇప్పుడు డెబిట్ అయిన తర్వాత ఓవరాల్ గా ఏలో ఎంత ఉందో అది రైట్ చేస్తుంది, ఏలో 400. ఇప్పుడు నెక్స్ట్ ఈ డెబిట్ అయిన కాస్త ఏమవ్వాలి, బీకి వెళ్ళాలి. బీకి వెళ్ళాలంటే ముందుగా అసలు బీ అకౌంట్ ఎంత ఉందో ముందు రీడ్ చేస్తుంది. సో రీడ్ ఆఫ్ బీ, బీని రీడ్ చేస్తుంది. రీడ్ చేసిన తర్వాత బీలో ఎంత ఉంది, 200 ఉందని తెలుస్తుంది. ఇప్పుడు బీకి ఉన్న అమౌంట్ కి 100 యాడ్ చేస్తుంది. యాడ్ చేసిన తర్వాత టోటల్ గా ఏమైంది అనమాట, ఆ అమౌంట్ 100 యాడ్ చేసిన తర్వాత మాకు ఏం చేస్తుంది, ఆ అమౌంట్ కాస్త బీకి రైట్ చేస్తుంది. అంటే ఎంత వచ్చింది, 300 వచ్చింది. ఇప్పుడు ఆటోమేటిక్ అంటే మీనింగ్ ఏంటంటే ఇదంతా ఒక సింగిల్ ట్రాన్సాక్షన్, ఏ నుంచి బీకి 100 రూపీస్ వెళ్ళింది. ఇప్పుడు ఈ మిడిల్ లో సపోజ్ ఏలో ఏలో 500 ఉంది, అది 100 రూపీస్ పంపించాలి అనుకుంది, ఇది డెబిట్ చేసేసింది. డెబిట్ చేసిన తర్వాత రైట్ చేసింది, ఏలో 400 వచ్చింది. ఇక్కడ ట్రాన్సాక్షన్ అనేది ఫెయిల్ అయింది అనుకోండి. ఇక్కడ ఏలో డెబిట్ అయిపోయింది, 100 రూపీస్ డెబిట్ అయిపోయింది, ఇంకా బీకి క్రెడిట్ అవ్వలేదు అండ్ రైట్ కూడా అయిపోయింది. ఏలో 400 ఉంది, 100 రూపీస్ డెబిట్ అయిపోయింది కాబట్టి రిమైనింగ్ అమౌంట్ ఎంత అంటే 400 ఉంది. కానీ ఇంకా బీకి రైట్ అవ్వలేదు, ట్రాన్సాక్షన్ కంప్లీట్ అవ్వలేదు. మీన్ వైల్ లోనే ఏమైంది అంటే ఆ ట్రాన్సాక్షన్ అనేది ఫెయిల్ అయింది. ఆటోమాసిటీ అంటే మీనింగ్ ఏంటంటే ఎప్పుడైతే ఒక ట్రాన్సాక్షన్ లో సీక్వెన్స్ ఆఫ్ యాక్షన్స్ ఉన్నాయో ఆ ట్రాన్సాక్షన్ అంతా అయితే ఫుల్ ఫ్లెడ్జింగ్ గా కంప్లీట్ అయిపోవాలి. అంటే ఈ డెబిట్ అయిన 100 కాస్త బీకి వెళ్ళి బీకి యాడ్ అయిపోయి దాని తర్వాత బీకి రైట్ అవ్వాలి. ఇదంతా ఒక సింగిల్ ట్రాన్సాక్షన్. అయితే ఈ ట్రాన్సాక్షన్ అంతా ఫుల్ ఫ్లెడ్జింగ్ గా కంప్లీట్ అవ్వాలి లేదా ఇన్ కేస్ ఏ రీజన్ వల్ల అయినా ఆ ట్రాన్సాక్షన్ మిడిల్ లో కనుక బ్రేక్ అయితే ఓవరాల్ గా ఆ ముందు జరిగిన ట్రాన్సాక్షన్ కూడా ఇవ్వాలి, అంటే ముందు జరిగిన సీక్వెన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ కూడా ఇవ్వాలంటే అన్ని జరగకూడదు, అన్ని ఫెయిల్ అవ్వాలన్నమాట. అంటే రైట్ అవ్వకూడదు. అంటే ఇప్పుడు చూడాలి, ఏది 400 రైట్ చేసాం కదా, రైట్ చేసాం కదా, ఆ ట్రాన్సాక్షన్ కూడా అన్ని ఆ సీక్వెన్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఇన్ఫర్మేషన్ కూడా జరగకూడదు. అలా ఉంటే దాన్ని ఏమని తెలుస్తామంటే ఆటోమాసిటీ అంటాం. ఆటోమాసిటీ అంటే మీనింగ్ ఏంటి, ఒక ట్రాన్సాక్షన్ ఏదైతే చేస్తామో ట్రాన్సాక్షన్ ఇస్ నథింగ్ బట్ ఆల్రెడీ మనం సీక్వెన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ అని చెప్పుకున్నాం. సో ఈ సీక్వెన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో అయితే కంప్లీట్గా ఓవరాల్గా జరగాలి. లేదు అంటే కనుక ఆ ఇన్ కేస్ ఏ రీజన్ వల్ల అయినా మిడిల్లో బ్రేక్ అయితే ఓవరాల్గా ఆ ముందు ట్రాన్సాక్షన్ కూడా అంటే ముందున్న ఆ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ కూడా ఓవరాల్గా జరగకూడదు. అలా ఉంటే దాన్ని ఏమని తెలుస్తామంటే ఆటోమాసిటీ అంటాం. ఇక సెకండ్ వన్ ఏంటంటే యాసిడ్ ప్రాపర్టీస్ కదా. ఇక సి అంటే మీనింగ్ ఏంటంటే కన్సిస్టెన్సీ. సి అంటే కన్సిస్టెన్సీ. ఇక కన్సిస్టెన్సీ అంటే మీనింగ్ ఏంటంటే T1 యాక్షన్ జరిగిన తర్వాత మాత్రమే T2 జరగాలి, తర్వాతే T3 జరగాలి. అంటే సీక్వెన్స్ ఆఫ్ యాక్షన్, T1 పూర్తిగా కంప్లీట్ అయ్యాక T2 జరగాలి, T2 పూర్తయిన తర్వాత T3 జరగాలి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చెప్పాను, ఏ అనేవాడు బీకి 100 రూపీస్ డెబిట్ చేయాలనుకుంటున్నాడు. ఇన్ కేసు ఈ మిడిల్ లో కనుక ఇన్ కేసు ఏమైనా బ్రేక్ వస్తే అప్పుడు ఓవరాల్గా ముందు జరిగిన ఆ ప్రాసెస్ కూడా ఓవరాల్గా ఏమవ్వాలి, ఫెయిల్ అవ్వాలి. అంటే ఏలో 500 ఉండాలి, బీలో 200 ఉండాలి. అలా ఉంటే దాన్ని ఏమని పిలుస్తాం, ఆటోమాసిటీ ప్రాపర్టీ అంటాం. ఇప్పుడు ఏలో డెబిట్ అయిపోయింది 100 రూపీస్, 400 వచ్చింది. ఇంకా మీ వైలో నేను కన్సిస్టెన్సీ అంటే ఏం చెప్తాను,
T1 ట్రాన్సాక్షన్ కంప్లీట్ పూర్తయ్యేకే T2 ట్రాన్సాక్షన్ జరగాలి. ఆ నెక్స్ట్ ట్రాన్సాక్షన్ కంప్లీట్ పూర్తయ్యేకే T2 జరగాలి. ఇప్పుడు T1 అంటే ఇదంతా T1 ఒక ట్రాన్సాక్షన్ అంతే కదా. సో ఈ ట్రాన్సాక్షన్ లో A నుంచి డెబిట్ అయిపోయింది 100 రూపీస్, రైట్ చేసింది 400ని. ఓకే, ఇలా రైట్ చేసిన తర్వాత ఏల అవుతుంది 400 ఉంది. ఇప్పుడు T2 ట్రాన్సాక్షన్ స్టార్ట్ అయిపోయింది అనుకోండి. T1 కంప్లీట్ అవ్వలేదు కానీ T2 ట్రాన్సాక్షన్ స్టార్ట్ అయిపోయి ఇది ఏం చేస్తుందంటే B లో ఉన్న అమౌంట్ ని రీడ్ చేస్తుంది. B లో ఉన్న అమౌంట్ ఎంత ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ 200 ఉంది అని చెప్పుకున్నాం కదా. సో B లో 200 ఉంది కాబట్టి ఇప్పుడు ఏం చేస్తుందంటే B లో 200 ఉంది, ఏలా అనుకుంది మనకి 500 ఉంది కదా, ఏలా అనుకుంది ఇప్పుడు యాక్చువల్గా అయితే ఏలో 500 ఉంది. కానీ ఈ ట్రాన్సాక్షన్ ఆఫ్ కంప్లీట్ అయిన తర్వాత అంటే రైట్ చేసింది డెబిట్ అయిపోయింది 400 వచ్చింది. 400 వచ్చిన తర్వాత ఇది బీలో ఉన్న అమౌంట్ ని ఏలో ఉన్న అమౌంట్ ని రెండింటిని కూడా రీడ్ చేస్తుంది అనుకోండి. రెండింటిని రీడ్ చేసినప్పుడు ప్రజెంట్ ఏలో ఈ ట్రాన్సాక్షన్ ఆఫ్ కంప్లీట్ అయిన తర్వాత కదా, ఇక్కడ వరకు కంప్లీట్ అయిన తర్వాత T1 ట్రాన్సాక్షన్ ఆఫ్ కంప్లీట్ అయినప్పుడు ఏలా అవుతుంది, 400 ఉంది. సో ఇది ఏలో ఎంత రీడ్ చేస్తుంది, 400 రీడ్ చేస్తుంది. బీలో ఎంత ఉంది, 200 ఉంది. ఈ రెండింటిని రీడ్ చేస్తుంది అనుకోండి. టోటల్ అమౌంట్ ఎంత వస్తుంది, 600 అవుతుంది. కానీ యాక్చువల్ టోటల్ అమౌంట్ ఎంత, ఏలో 500 బీలో 200. యాక్చువల్ టోటల్ అమౌంట్ 700 కానీ T1 ట్రాన్సాక్షన్ కంప్లీట్ అవ్వకుండానే T2 ట్రాన్సాక్షన్ రీడ్ చేయడం అనుకోండి. సపోజ్ ఏలా అనుకుంది బీలో అంత ఉంటే రీడ్ చేస్తుంది, ఏలో 400 ఉంది బీలో 200 ఉంది. సో ఇక్కడ టోటల్ ఎంత వచ్చింది, 600 వచ్చింది. కానీ టోటల్ అమౌంట్ యాక్చువల్గా ఎంత, 700. సో అంటే మీనింగ్ ఏంటన్నమాట, మీన్ వైల్లో అంటే ఒక ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే సెకండ్ ట్రాన్సాక్షన్ జరగాలి తప్ప ఒక ట్రాన్సాక్షన్ మీన్ వైల్లో సెకండ్ ట్రాన్సాక్షన్ జరిగితే మనకి ఇన్కన్సిస్టెన్సీ ప్రాబ్లం వస్తుంది. అంటే ఓవరాల్ అమౌంట్ టోటల్ అమౌంట్ 700 కానీ ఇక్కడ మనకి ఒక ట్రాన్సాక్షన్ కంప్లీట్ అవ్వకుండా సెకండ్ ట్రాన్సాక్షన్ స్టార్ట్ అవ్వడం వల్ల టోటల్ అమౌంట్ ఎంత వచ్చింది, మనకి 600 వచ్చింది. అంటే ఇక్కడ ఏమైంది, ఇన్కన్సిస్టెన్సీ ప్రాబ్లం వచ్చింది. అలా కాకుండా ఉండడానికి ఉండాలి సెకండ్ ప్రాపర్టీ ఏంటంటే కంపల్సరీ మన ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి కన్సిస్టెంట్గా ఉండాలి. అంటే మీనింగ్ ఏంటి, T1 ఒక ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిన తర్వాతే T2 జరగాలి, T2 కంప్లీట్ అయిన తర్వాతే T3 జరగాలి. ఇలా ఉంటే దాన్ని ఏమని పిలుస్తాం అంటే కన్సిస్టెన్సీ ప్రాపర్టీ అంటాం. ఓకే, ఇది సెకండ్ ప్రాపర్టీ. ఇక థర్డ్ ప్రాపర్టీ ఏంటంటే ఐసోలేషన్. ఇక ఐసోలేషన్ అంటే మీనింగ్ ఏంటంటే T1 ట్రాన్సాక్షన్ T2 ట్రాన్సాక్షన్ దేనికి ఇండివిజువల్గా జరగాలి, ఒకదానికొకటి ఇంటర్ఫియర్ అవ్వకూడదు. అంటే T1 ట్రాన్సాక్షన్ జరుగుతుంది అనుకోండి, అప్పుడు T2 వచ్చి దాన్ని ఇంటర్ఫియర్ చేయకూడదు. అదేవిధంగా T1 ట్రాన్సాక్షన్ జరిగేటప్పుడు T1 ట్రాన్సాక్షన్ వండి T2ని ఇంటర్ఫియర్ చేయకుండా దేనికి ఇండివిజువల్ ట్రాన్సాక్షన్స్ కింద జరుగుతాయన్నమాట. ఒకదానికొకటి ఇండివిజువల్ ట్రాన్సాక్షన్స్ కింద జరుగుతాయి. అలా ఉంటే దాన్ని ఏమని పిలుస్తాం అంటే ఐసోలేషన్ ప్రాపర్టీ అంటాం. ఓకే, ఇక థర్డ్ ఫోర్త్ ప్రాపర్టీ ఏంటంటే డ్యూరబిలిటీ. డ్యూరబిలిటీ అంటే మీనింగ్ ఏంటి అంటే ఇన్ కేస్ ఏ రీజన్ వల్ల అయినా కనుక మనకి ట్రాన్సాక్షన్ అనేది ఫెయిల్ అయితే, ఒక ట్రాన్సాక్షన్ సంథింగ్ ఏదైనా రీజన్ వల్ల కనుక ఫెయిల్ అయితే, పూర్తిగా కంప్లీట్ అవ్వకుండా ఫెయిల్ అయితే, ఓవరాల్గా ఆ ట్రాన్సాక్షన్ అంతా కూడా ముందున్న ఓవరాల్ ట్రాన్సాక్షన్ అంతా కూడా ఫెయిల్ అయ్యి డేటాబేస్లో ఆ ముందు ఏదైతే ట్రాన్సాక్షన్కి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయో అవి మాత్రమే ఆ డేటాబేస్లో ఉండాలి. అంటిల్ ఎప్పటి వరకు అంటే మనం యూజర్ అనేవాడు డేటాబేస్లో ఓన్గా చేంజ్ చేసేంత వరకు కూడా ఎటువంటి చేంజెస్ జరగకుండా ఇన్ కేస్ ఏదైనా రీజన్ వల్ల ట్రాన్సాక్షన్ ఏదైతే డేటాబేస్లో అమౌంట్ అనేది ఎటువంటిది చేంజ్ అవ్వకూడదు. అలా ఉంటే దాన్ని ఏమని పిలుస్తాం అంటే డ్యూరబిలిటీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా మనం ఏటీఎంకి వెళ్ళి అమౌంట్ డ్రా చేస్తున్నాం అనుకోండి, మనకి SMS అమౌంట్ డెబిట్ అయినట్టు SMS రావచ్చు, వస్తుంది, స్లిప్ కూడా వచ్చేస్తుంది అమౌంట్ డెబిట్ అయినట్టు. కానీ ఇన్ కేస్ అందులోంచి అమౌంట్ రాలేదనుకోండి, ఓకే, మన వెంటనే బ్యాంక్ అప్రోచ్ అవుతాయో ఆ బ్యాంక్ వాడు ఏం చేస్తాడు, మన అకౌంట్ చెక్ చేసి వెంటనే మన అమౌంట్ డెబిట్ అవ్వలేదు అని చెప్పి వాడికి విషయం అర్థమవుతుంది. ఎలా అర్థమవుతుంది, మన నాకు SMS అంటే మెసేజ్ వచ్చేసింది, అట్ ది సేమ్ టైం స్లిప్ కూడా వచ్చింది కదా డెబిట్ అయినట్టు. అంటే మన ట్రాన్సాక్షన్కి అమౌంట్ రాలేదు మన చేతికి, కాబట్టి ఏమైంది ఆ ట్రాన్సాక్షన్ అనేది ప్రిఫిలేజ్డ్గా అవ్వలేదు, కాబట్టి ఏమైంది డేటాబేస్లో ఎటువంటి చేంజెస్ జరగలేదు. సో వాడి అకౌంట్ ఓపెన్ చేసి ఏం చూస్తాడో డేటాబేస్లో ఉన్న డీటెయిల్స్ చూస్తాడు. సో ఎలా జరుగుతుందంటే డ్యూరబిలిటీ ప్రాపర్టీ అనమాట. ఇన్ కేసు ఏ ప్రాబ్లం వల్ల అయినా ట్రాన్సాక్షన్ కనుక ఫెయిల్ అయితే ఆటోమేటిక్గా ఆ ముందున్న ట్రాన్సాక్షన్ డేటాబేస్లో ఎటువంటి చేంజెస్ జరగవు. అలా ముందున్న ఏదైతే డీటెయిల్స్ ఉన్నాయో ఆ డీటెయిల్స్ మాత్రమే ఉంటాయి. ఈ మిడిల్లో జరిగిన చేంజెస్ ఏవి కూడా డేటాబేస్లో ఎఫెక్ట్ అవ్వవు. అంటే ఎప్పటివరకు యూజర్ అనేవాడు ఓన్గా డేటాబేస్ని చేంజ్ చేసేంత వరకు.
అలా ఉంటది దాని ఏం పేరు అంటే డ్యూరబిలిటీ అంటాం సో దిస్ ఇస్ నథింగ్ బట్ ఏంటంటే అటామిక్ ట్రాన్సాక్షన్ అటామిక్ ట్రాన్సాక్షన్ అంటే ఏంటన్నమాట సో ఏదైతే మనం స్క్రాచ్ అంటే సీక్వెన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ అని చెప్పుకుంటామో ఆ సీక్వెన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ కాస్త ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ కాస్త ఇండివిజువల్ గా జరగాలి అలా జరిగితే దాన్ని ఏమనిపిస్తాం అటామిక్ ట్రాన్సాక్షన్ అంటాం దీని ఫోర్ ప్రాపర్టీస్ ఉంటాయి ఏంటది అటామాసిటీ కన్సిస్టెన్సీ ఐసోలేషన్ డ్యూరబిలిటీ సో దిస్ ఇస్ నథింగ్ బట్ అటామిక్ ట్రాన్సాక్షన్